అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు గడిపిన అనంతరం 4 వ్యోమగాములు ఇవాళ తెల్లవారుజామున భూమిపైకి చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ కు చెందిన వారి క్యాప్సూల్స్ ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరంలో సురక్షితంగా దిగింది. తిరిగి వచ్చిన వారిలో నాసా వ్యోమగాములు స్టీఫెన్ బోవెన్ వారెన్, వుడి హోబ్లర్, రష్యాకు చెందిన ఆండ్రీ ఫేడియావ్, యుఏఈకి చెందిన సుల్తాన్ ఆల్ నేయాది ఉన్నారు. అరబ్ దేశాలకు చెందిన వారిలో కక్షలు ఎక్కువ సమయం గడిపి మొదటి వ్యక్తిగా సుల్తాన్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. క్యాప్సూల్స్ ను సహాయం నౌకలోకి తీసుకొచ్చిన అనంతరం 4 వ్యోమగాములను క్షేమంగా బయటకు వచ్చారు. అంతరిక్ష నౌక నీటిలోకి పడ్డ సుమారు గంట తర్వాత క్యాప్సూల్స్ నుంచి సుల్తాన్ ఆల్ నేదియా చివరిగా బయటికి వచ్చినట్లు నాసా వెల్లడించింది. ఆస్తి కోసం కన్నతల్లి చనిపోయిందని సృష్టించి ఊర్లో పోస్టర్లు వేయించాడు ఓ కొడుకు. తీరా విషయం తెలిసిన తల్లి తాను బతికే ఉన్నానంటూ కొడుకు బంధువులకు వీడియోలు పంపింది. ఈ ఘటన నాగర్ కర్నూలులో జరిగింది. కొన్నేళ్ల క్రితం వృద్ధురాలి కుమారుడు కోడలు గొడవపడ్డారు. వృద్ధురాలు కౌసల్యను తీసుకుని కోడలు వికారాబాద్ జిల్లాలో తన తల్లిగారి ఇంట్లో వేరుగా నివసిస్తోంది. ఆస్తి కోసమే తల్లి మృతి చెందినట్లు జిల్లాలోని పలు చోట్ల తన భర్త ఫ్లెక్సీలు వేయించాడని వృద్ధురాలు కోడలు తెలిపింది. డెత్ సర్టిఫికేట్ ఇతర తప్పుడు పత్రాలు సృష్టించేందుకే ఇలా ఫ్లెక్సీలు పెట్టాడని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నాకేం కాలేదు, వాళ్ళు మంచిగానే పెట్టుకున్నారు, నన్ను చచ్చిపోయాడు అని చెప్పాను. ఇద్దరు తెలియదు ఆస్తి కోసము ఇంకా ఇట్లా సచ్చింది అని చెప్పాను, అక్కడికి చెప్పాను, ఇట్లా చేసిండ్రు నన్ను. నా భర్త రాజు మా అమ్మ చచ్చిపోయిందని పోస్టర్ వేసిండ, మా అత్తమ్మ ఏం చచ్చిపోలేదు, మా అత్తమ్మ మంచిగానే ఉంది, నా ఇద్దరు కొడుకులు, నాకు ఒక బిడ్డ, మా అత్తమ్మ ఏదో మా భర్త నాకు గొడవ పెట్టుకుని మమ్మల్ని నిలబొట్టినందుకు మా అమ్మ వాళ్ళ దగ్గర వచ్చి, మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా నేను, మా అత్తమ్మని నా పిల్లలని పెట్టుకుని నేను మా అమ్మ వాళ్ళ దగ్గర బతుకుతున్నా. ఇంత స్థలం ఉన్నది కాబట్టి ఆ ఆస్తి కొరకు చచ్చిపోయిందని పోస్టర్ బతికిచ్చి డెత్ సర్టిఫికేట్ దీతామా అని చెప్పి వాళ్ళు పోస్టర్ వేసారు. కానీ మీరు మా అత్తమ్మ చచ్చిపోయింది అని మీరు డెత్ సర్టిఫికెట్లు అవి మాత్రము ఇవ్వాలని ప్రయత్నించకండి. కేసీఆర్ సర్కార్ పై త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రశంసలు కురిపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో శ్రీ సీతారామచంద్ర స్వాముల ఆలయాన్ని ప్రారంభించి విగ్రహాల పునః ప్రతిష్ట చేశారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ ఆనందాన్ని ఇచ్చేది సంపద, కొత్త ఆలయాలు నిర్మించడం సమాజం అన్నారు. కానీ పురాతన ఆలయాల్ని పునరుజ్జీవం పోయడం గొప్ప విషయమంటూ కేసీఆర్ సర్కార్ ను పొగిడారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మహా అభినందనీయమన్నారు. దేవుడి గుడి వద్ద అందరూ సమానమేనని, చిన్న పెద్ద కులమత భేదం దేవుడి వద్ద ఉండదని తెలిపారు. మానవీయ కోణంతో చేసే పాటు కార్యాలయానే సత్ఫలితాలు ఇస్తాయన్నారు. అందంగా పునర్నిర్మాణం చేసినటువంటి మన దయాకర్ రావు గారికి, వారికి తోడుండేటటువంటి మిగిలినటువంటి వారందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ వారిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి తగినటువంటి మార్గదర్శనం చేస్తూ ఉండేటటువంటి మా హరీష్ రావు గారు, అలాగనే మన ఇంద్రకరణ్ రెడ్డి గారు, శ్రీమతి రాథోడ్ గారు, మిగిలినటువంటి పెద్దలు ఇక్కడ చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాల మీద వారికి ఉండేటటువంటి భక్తిని, శ్రద్ధని, ప్రేమని కూడా మేము చాలా కాలంగా చూస్తున్నాం. ఎప్పుడైనా పరిపాలకుల్లో శ్రద్ధ ఉన్నట్టయితే ప్రజానీకమంతా సుఖపడుతుంది. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది అది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో పరిపాలకులందరికీ భగవంతుడి మీద చక్కటి ప్రేమ, శ్రద్ధ ఉండడం చేత ఈ రాష్ట్రానికి ఏ లోటు లేకుండా హాయిగా సాగగలిగేటట్లుగా, చక్కటి ప్రజా సౌఖ్యానికి లోటు లేకుండా అన్నీ హాయిగా సాగగలుగుతున్నాయి. ఇది 10 కాలాల పాటు పచ్చగా సాగాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ అన్ని సుఖాలు ఉంటాయి. ఇక్కడ ఆ వాల్మీకి ఉన్నటువంటి స్థానమట. సహకరించినటువంటి అధికారిక, అనధికారిక భగవద్ బంధు వర్గానికి అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. నిజానికి
మాకు చాతుర్మాస్యం ఆరంభమైంది. ఈ చాతుర్మాస్యంలో మేము సాధారణంగా బయటికి రాము. బోల్ సీతారామచంద్ర మహారాజ్ కీ, పవన్ సుత హనుమాన్ కీ, రామానుజ స్వామీజీ మహారాజ్ కీ, జై శ్రీమన్నారాయణ. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడిలో శ్రీ సీతారామచంద్ర స్వాముల ఆలయాన్ని ప్రారంభించారు. విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు త్రిదండి చిన్నజయర్ స్వామి. అతి ప్రాచీనమైన వాల్మీకితో సంబంధం ఉన్న ఆలయం వాల్మీడి రామాలయం అంటూ పేర్కొన్నారు త్రిదండి చిన్నజయర్ స్వామి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు. అందరూ ఉండాలి, అందరికీ దేవుడు కావాలి. ఎందుకనంటే అందరినీ కూడా అక్కడ ఒక సహభావనతోటి కలిసి మెలిసి ఉండేట్టు చేయగలిగేటటువంటి తత్వం సమాజంలో దైవం ఒక్కటే. మనిషిలో ఉండేటటువంటి అహంకారాన్ని పక్కకి జరిపి అనురాగాన్ని ప్రోత్సహించేటటువంటి స్థానం దేవ ఆలయం సమాజానికి. అందుకే దేవాలయాలు చాలా అవసరం. అక్కడికి రాగానే మనం అంతా ఒకటే అవుతాం, భగవత్ కుటుంబము అవుతాం. ఇక్కడ కులాలతోటి ప్రమేయం లేదు, మతాలతోటి ప్రమేయం లేదు, పదవులతోటి ప్రమేయం లేదు, పైసలతోటి ప్రమేయం లేదు. మనమందరం కూడా భక్తులము, భగవద్ బంధువులము. ఈ భావనని మనిషిలో కలిగించగలిగింది దైవం కనుక సమాజాన్ని ఒక త్రోవలో, ఒక ప్రేమమయమైనటువంటి త్రోవలో, అనురాగ భరితమైనటువంటి త్రోవలో నడపటానికి సమాజానికి ఆలయాలు చాలా అవసరమని 1000 సంవత్సరాలకి పూర్వం రామానుజాచార్య స్వామి అనే మహనీయులు సమతామూర్తిగా ఈ ఆలయ పద్ధతిని అంతటిని కూడా వ్యవస్థితం చేసి అందించారు. వారిని రామానుజులు అంటాం, రాముని యొక్క సోదరుడని, రామ సోదరుడు. ఇక్కడ మన ఈ వల్మిడిలో అద్భుతమైనటువంటి రామ ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయించారు. చాలా చక్కటి స్థితిలో దీనిని ఈ ప్రాంతానికి అంతటికీ కూడా 100 కిలోమీటర్ల కైవారంలో ఎక్కడున్నా దర్శించ వీలు కలిగేటట్లుగా ఈ సన్నిధిని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఉంది. భగవంతుడు అనేవాడు మనందరికీ అవసరం. దైవమనే ఎస్కార్టు పెట్రోలింగ్ తో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. 5 సభ్యుల ముఠా వద్ద 208 కిలోల గంజాయితో పాటు లారీ, కారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1 కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ వివరాలను టీ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి వివరించారు. మహారాష్ట్ర నుంచి 2 వెహికల్స్ పార్వతీపురం చేరుకొని అక్కడ గాంజా లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి మహారాష్ట్రకి చేరుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దీని మీద మేము సర్వెలెన్స్ పెట్టుకున్నాము.
మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మా టీమ్స్ని డిప్లాయ్ చేసుకొని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి వారిని ఎక్కడైతే ఈ రూట్ ఉంటుందో వెహికల్స్ వెళ్ళేటువంటి రూట్ ఉంటుందో ఆ రూట్స్లో వాళ్ళని సర్వేలెన్స్ కోసం మళ్ళీ నియమించడం జరిగింది. అయితే వీరు విజయవాడ చేరుకున్న తర్వాత రెగ్యులర్గా వచ్చే రూట్ స్కిప్ చేయాలన్న ఆలోచన చేసి రెగ్యులర్గా వచ్చే రూట్ అంటే మీకు తెలుసు హైదరాబాద్ మీదుగా కానీ లేకపోతే ఓఆర్ఆర్ మీదుగా కానీ వీళ్ళు మహారాష్ట్ర చేరుకునే విధంగా జనరల్గా ప్లాన్ చేసుకుంటారు. దాన్ని వాళ్ళు వేరే విధంగా ప్లాన్ చేసుకొని విజయవాడ నుంచి వేరే రూట్ సెలెక్ట్ చేసుకొని విజయవాడ నుంచి గుంటూరు మాచెర్ల దేవరకొండ కల్వ జడ్చెర్ల మీదుగా మహబూబ్ నగర్ మహారాష్ట్ర చేరుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చాక టీమ్స్ని డిప్లాయ్ చేసుకొని వారిని నిన్న సెకండ్ సెప్టెంబర్ రోజు అరౌండ్ 12 o'clock రెండు వెహికల్స్ లారీ అండ్ దెన్ ఇంకొక పైలట్ వెహికల్ కియా వెహికల్ ఈ రెండు వెహికల్స్ని ఇంటర్సెప్ట్ చేశాము. ఈ లారీని మనం చూసినట్లయితే అది ఎంటీ వెహికల్గా కనిపిస్తుంది. దాన్ని చూసి ఏ రకంగా కూడా మనకి డౌట్ అనేది రాదు. తర్వాత మేము దాన్ని లోతుగా ఒకసారి మొత్తం ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత లారీ మీద ఉన్నటువంటి ఏదైతే రూఫ్ ప్యానల్ ఉంటుందో అంటే ఇంజన్ పైన ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఇంజన్ మీద ఒక సీక్రెట్ ఛాంబర్ని వీళ్ళు ఆల్రెడీ మహారాష్ట్రలో ఫ్యాబ్రికేషన్ చేసుకొని దాంట్లో 250 kg మినిమం గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసుకోవడం జరిగింది. సో అందులో కూడా మాకు గాంజా ప్యాకెట్స్ లభించాయి. అది కాకుండా డ్రైవింగ్ ఛాంబర్స్లో తర్వాత కియా వెహికల్లో కూడా మాకు గాంజా అనేది ప్యాకెట్స్లో దొరికింది. ఈ వెహికల్ మెయిన్ వెహికల్ ఏదైతే ఉందో లారీని దానికి ఎస్కార్ట్ చేసుకుంటూ కియా వెహికల్ ఇందులో మెయిన్ ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో అతను కియా వెహికల్లో అతనితో పాటు ఇంకొక ఇద్దరు అనుచరులు లారీలో ఉన్నటువంటి ఇద్దరు అనుచరులు మొత్తం 5 నిందితులు ఈ కియా వెహికల్ ఆల్మోస్ట్ ఒక 30 km డిస్టెన్స్లో మెయిన్ వెహికల్ ముందు అడ్వాన్స్గా పైలటింగ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ చేసుకుంటూ అక్కడ ఏమైనా పోలీసు నిఘా ఏమైనా ఉందా లేకపోతే మిగతా సంస్థలు ఎవరైనా నిఘా వేశారా అని చూసుకుంటూ దానికి ఏ సస్పీషియస్ లేనప్పుడు దానికి క్లియరెన్స్ మెయిన్ వెహికల్కి లైవ్ లొకేషన్ షేర్ చేసుకుంటూ క్లియరెన్స్ ఇచ్చుకుంటూ దీన్ని ఇలా పైలటింగ్ చేసుకుంటూ విజయవాడ గుంటూరు జడ్చెర్ల మహబూబ్నగర్ మహారాష్ట్ర వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా రెండు టీమ్స్ని డిప్లాయ్ చేసి మనము బోత్ పైలట్ వెహికల్ అండ్ దెన్ మెయిన్. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కొండాపూర్ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన బయోప్లాస్టిక్ కవర్ల పరిశ్రమను ఎంపీ బడుగుల లింగయ్య నటుడు అలితో కలిసి మంత్రి ప్రారంభించారు. దేశంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడంతో పర్యావరణ కాలుష్యం ఏర్పడి అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. ప్లాస్టిక్ కు బదులు ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. బయో కవర్లు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. అది భూమిలో ఉండి 2-3 సంవత్సరాల వరకు దానిపైన ఒక మొక్క మూలది, చెట్టు కూడా మూలది. కాబట్టి దాన్ని నిరోధించడానికి ఇటువంటి ఒక ప్లాస్టిక్ ని యూజ్ చేయాలని చెప్పి మరి కొత్తగా మా డిఆర్డిఓ సైంటిస్ట్ గారు ఇచ్చినటువంటి ప్లాస్టిక్ ను వాడితే 3 మాసాలలో మట్టిలో కలిసిపోతుంది, డిగ్రేడబుల్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం వినియోగం చేయడంలో చాలా మంచిగా ఉంటుంది. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో కూడా మేము రికమెండేషన్ చేయడం జరిగింది. రాబోయే తరానికి మనం చెప్పాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ ఈ రోజున ఇంత దూరం అయినా కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టి మనం ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు తయారు చేసే బ్యాగు మట్టిలో కలిసిపోతే అది 70 నుంచి 90 రోజుల లోపల అది మట్టిలో కలిసిపోతుంది, అది హానికరం ఉండదు. ఇలాగా చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. బీజేపీ సీనియర్ నేత ఊరుకంటి రాములు పార్థివ దేహానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడే రాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి తీరని లోటని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ప్రముఖులు శ్రీ ఊరుగంటి రాములు గాధవశాత్తు చనిపోవడం ఏదైతున్నదో చాలా దురదృష్టకర. అత్యవసర పరిస్థితుల్లో జైలుకెళ్లినటువంటి గొప్ప ఉద్యమకారుడు, పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేసినటువంటి వ్యక్తి, అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించినటువంటి మహానాయకుడు, ఈరోజు పార్టీకి దూరం కావడము పార్టీకి తీరని లోటు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావాలని ఆకాంక్షతో ఉన్నటువంటి వ్యక్తి ఊరుగంటి రాములు గారు. వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గర సంబంధాలున్నా, 40 సంవత్సరాలకు పైగా వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశము నాకు కూడా లభించింది. బాధ నుంచి తట్టుకునేటువంటి శక్తి భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటూ, పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూ వారికి ఘనమైన నివాళులు భవిష్యత్తులో అందిస్తామని మనవి చేస్తాం. కేంద్ర సర్కార్ మంజూరు చేసిన రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ కారణంగానే ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్న ఆయన, రీజనల్ రింగ్ రోడ్డుకు కావలసిన భూసేకరణ చేయకపోవడంతో ప్రాంతీయ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు రైల్ ప్రాజెక్టుకు ముందు సాగటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీకి పేరుస్తుందన్న కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే లైన్ల మంజూరు విషయంలో పూర్తి స్థాయిలో భూసేకరణ పనులు పూర్తి చేయని కారణంగా ఆలస్యం అవుతుందన్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. తెలంగాణలో రైల్వే వ్యవస్థ మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం లేదు. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ కావచ్చు, మంజూరైనటువంటి రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రభుత్వము సహాయ నిరాకరణ చేస్తుంది. 2014లో తీసుకుంటే సంవత్సరానికి తెలంగాణలో 17 కిలోమీటర్స్ యొక్క రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. ఆ రోజు ఈరోజు సగటున 55 కిలోమీటర్లు సంవత్సరానికి రైల్వే నిర్మాణంలో వేగం పుంజుకున్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు. దాదాపు 15 కొత్త ప్రాజెక్టుల ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ ఎఫ్ఎల్ఎల్ మంజూరైందని, ఇవి పూర్తవగానే డీపీఆర్లు సిద్దమవుతాయని చెప్పారు. తెలంగాణలో 33 జిల్లాలుంటే 32 జిల్లాలతో ఈరోజు జాతీయ రహదారులతో అనుసంధానం పూర్తి చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. రైల్వే కనెక్టివిటీతో కూడా అనుసంధానం చేయాలనేదే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కూడా ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అడిషనల్ లైన్లను ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా తెలంగాణకు వచ్చి ఆ యొక్క ప్రాజెక్టును మంజూరు చేసిన విషయాన్ని మనం. బీజేపీ కాంగ్రెస్ లక్ష్యంగా మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత ఇతర సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఉందని ఆరోపించారు. 2013-14లో విద్యుత్ లోటు ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మిగులు రాష్ట్రంగా మారిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అందుకు తెలంగాణ మోడల్ దేశానికే ఉత్తమ అభివృద్ధి నమూనా అని కేటీఆర్ కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీకి తెలంగాణకు వచ్చే ఆలోచన మానుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు సూచించారు. పార్లమెంట్లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని కేవీపీకి తెలంగాణ గుర్తు లేదా అని ప్రశ్నించారు. కేవీపీ వ్యాఖ్యలు కేసీఆర్ కు కొత్త అస్త్రాన్ని ఇస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేపటి నుంచి కేసీఆర్ కు ఒక విపత్తు దొక్కుతుంది కదా, మళ్ళీ వచ్చిండ్రోళ్ళు కావాలంటే అక్కడ ఆంధ్రలో పుట్టి పెరిగినవు. దయచేసి అక్కడ కాంగ్రెస్ చాలా వీక్ ఉన్నది, అక్కడ కాన్సన్ట్రేట్ చేయమంటున్నా. మేము ఇక్కడ బాగున్నాం, మాకు బలం ఉన్నది, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ కొత్త పంచాయతీ వద్దనేది నా ఉద్దేశం. నేను వ్యతిరేకమేం కాదు, కానీ ఆయన ఆలోచనలో మార్పు తెచ్చుకుని నీకు మంచి పేరు వస్తుంది.
మంచిర్యాల జిల్లా మందమరిలో దళిత యువకుడితో పాటు మరికొందరిపై దాడి కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. బాధితుడి చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి కీలక విషయాలు వెల్లడించారు. 15 రోజుల క్రితం చిరణ అనే వ్యక్తి ఓ పశువుల కాపరిని బెదిరించి మేకను దొంగతనం చేశాడు. 3 రోజుల క్రితం మరోసారి ఇనుప పైపు ఎత్తుకెళ్లాడు. చోరీకి పాల్పడ్డ కిరణ్తో పాటు పశువుల కాపరి తేజాను సైతం యజమాని కుటుంబం తీవ్రంగా హింసించి వదిలేసింది. కిరణ్ ఇంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని చిన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులపై 342, 367 సెక్షన్లతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కనిపించకుండా పోయిన కిరణ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జరిగిందన్న తర్వాత ఫస్ట్ తన్ని వీళ్ళు రాములు వాళ్ళంతా ఫ్యామిలీ అంతా పుట్టినప్పుడు పైపు దొంగతనం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అది ఎక్కడ ఉందని చెప్తే కూడా ప్లేస్ వచ్చి ఇక్కడ చూపించిందంట. ఆ ప్లేస్ లో పోయి అయితే నిజంగానే ఆ పైపు ఉంది, పైపు కూడా రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత పైపు దొంగతనం చేసింది కదా కాబట్టి ఖచ్చితంగా మేకలు కూడా మీరే దొంగతనం చేశారని చెప్పేసి ఇంకా టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళు నిజమే మేము అది కూడా దొంగతనం చేశామని వాళ్ళు ఒప్పుకున్నాక మళ్ళీ డబ్బులు కడతామని చెప్పిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టడం జరిగింది. పాలేరులో షర్మిల పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. షర్మిల ముందు అమరావతిలో రైతుల గురించి మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ కోడలు అనే విషయం ఆమెకి ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో షర్మిల ఎంతనో ఏపీలో తాను కూడా అంతేనని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో షర్మిల పోటీ విషయమై అధిష్టానం ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అడగొచ్చు, అర్హత ఉండాలి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏమి చెప్పలేదే, విన్నారు అంతే కదా, నిర్ణయం చెప్పారా కాదు కదా. లెట్ అస్ వెయిట్, ఆమె చెప్తే సరిపోదు కదా, మాకు మా అధిష్టానం చెప్తే ఆలోచిస్తాం. తెలంగాణ కోడలను ఎక్కడి నుంచి పోటీ చేస్తారా? నేను జిల్లాకు ఆడబిడ్డని ఏం చేస్తాం, నా అభిప్రాయం కూడా ఉంటుంది ఒకటి. మంచిదే, రెండేళ్ళుగా పార్టీ పెట్టాను, ఇక్కడ నుంచి పోటీ చేస్తాను. పాదయాత్ర చేశాను, నాకు తెలంగాణలో హక్కు లేదా అని అడుగుతుంది మేడం. నాకు ఆంధ్రాలో హక్కు ఎంత ఉందో, నేను ఆంధ్ర వెళ్ళి పోటీ చేస్తాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద చేయాలి నేను. అరే జరగండి అయ్యా ప్లీజ్. ప్యాకేజీలకు లొంగే ప్రసక్తే లేదని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ని ఖచ్చితంగా గెలిపిస్తానని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్నం మాణిక్యానికి స్థానం కల్పించాలన్నారు. సంగారెడ్డిని గెలిపిస్తానని, కేసీఆర్ కి కాంతగా ఇస్తామన్నారు. కేసీఆర్ మంత్రి హరీష్ రావు నాయకత్వంలో పనిచేస్తానని, ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని, అన్ని వర్గాల సూచన మేరకే పోటీపడి డీసీసీబీ బ్యాంక్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం పీఎంకే యువసేన ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి బీసీ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు పట్నం మాణిక్యం పట్టణంలోని శివాలయ శిల్పారామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన బీసీలకు ఇవ్వాల్సిన టికెట్లు ఇవ్వకుండా రాజకీయ పరంగా దూరం చేయాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అని, అందుకు సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ఉండే నాయకుణ్ణి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే ముదిరాజ్ సామాజిక వర్గ ఓటరు మహాశైలు తగిన శాస్త్రి చెప్పబోతున్నారని తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వారికి కేటాయించిన టికెట్ ని పునరాలోచించి నరుగురిలో ఎవరికిచ్చినా పనిచేస్తామని మాక్యం తెలిపారు. అదేవిధంగా ఈ నెల 22న తన జన్మదినం సందర్భంగా పూర్తి స్థాయిలో కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి పట్నం మాణిక్యం పేరుతో నినాదాలు చేశారు. పట్టాలు ఇస్తే 80 సంవత్సరాల సంది ఆ భూమి నమ్ముకున్న వాళ్ళంతా ఆవేశంతో ఆక్రోషంతో నానా రకాలు ఆగేస్తే వాళ్ళకి సంజాయించిన మంత్రి గారు చెప్పారు, మాణిక్యాలకు జర్నలిస్టులకు మేము పట్టాలు ఇచ్చినమే దానిని సాకారం చేయాలని మీ అందరు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. జర్నలిస్టుల స్థలాలకు ఎవరు రారు, గుర్తుపెట్టుకోండి. జర్నలిస్ట్ వాళ్ళందరికి ఇంకా రానటువంటి జర్నలిస్ట్ కూడా నేనే ఇస్తా పట్టాలు. మంత్రి గారి ఎండదంట మనకున్నాయి, మంత్రి గారి యొక్క ఆలోచన సరళి. మా దగ్గర భూమి ఉంది, నేను జర్నలిస్ట్ వాళ్ళందరినీ కూడా రక్షణ చేస్తున్నా.
రానటువంటి సోదరులందరికీ కూడా ప్లాట్ ఇస్తాము. నా ఆలోచన ఏంటి, నీ భూమి కాదని లెక్క రాదు, గీతల గీసి వాళ్ళకి ఇస్తే నేను మూడు రోజుని ఒక బాధ్యత గల మంచిది కనీసం నా కూడా చెప్పాలన్నా చెప్తే జర్నలిస్టులు ఆయన ఫోన్ అయితే అదొక కథ. జర్నలిస్ట్ గారు చెప్తాడు పసరాల మాణిక్యమన్న భూమి మాణిక్యమన్న ఇస్తున్నాడే ఆయన కేడ పేరు వస్తుంది, అన్ని పేర్లు ఆయనకే రాని, అన్ని ఆయనే వంచని, దళిత బంధు ఆయనే వంచని. మా దళిత బంధు గురించి చెప్తే వర్ణనాతీతం, దళిత బంధు భారతదేశంలో ఏ మనిషి అయినా రాసాడు, మా అశోక్ పేరు రాస్తే అశోక్ని కొట్టేసాడు, ప్రేమానందం పేరు రాస్తే ప్రేమానందం కొట్టేసాడు. ఏమాయన అరే మాణిక్యమన్న ఎంబడి తెలుతున్నాడా, వాళ్ళ చెల్లెలు అంటాడ, ఆయన చెల్లెలు అంటాడ, అరే మన ఎంబడి ఎండలో పోయి వద్దు, నీ అయ్యే చాయిరా, నీ అయ్యే చాయిరా. దళిత బంధు దళితులకు ఎంత ఎన్ని కావాలో అన్ని తెచ్చేద్దాము మంత్రి దగ్గరికి వెళ్ళి మాణిక్యం ఉంటున్నది. మీ దగ్గరకు వచ్చి బతుకున్నాడు మళ్ళీ దళిత బంధు రాస్తాం, కానీ చేసినటువంటి దళిత సోదరులందరినీ కూడా దళిత బంధు చేసి ఇప్పించేటటువంటి పూజ తీసుకుంటాం మా మంత్రి గారి యొక్క ఆశీస్సులతో. బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ పొందే పేటెంట్ హక్కు అర్హత ఉద్యమ నేత ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే ఉందని బీఆర్ఎస్ పార్టీ కొల్చేర మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోషరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ దేవన్న గారి శేఖర్, యూత్ ఐకాన్ యాబన్న గారి రవితేజారెడ్డిలు అన్నారు. కొల్చారం జైన దేవాలయంలో మండల అధ్యక్షులు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోషరావుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం గత 9 ఏళ్ల నుంచి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలన్నారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్న నేత మదన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పూర్తి నమ్మకం ఉందని, మదన్ రెడ్డికి న్యాయం జరుగుతుందని నేతలు అన్నారు. కార్యక్రమంలో కోరబోయిన కాశీనాథ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పేరుల విష్ణువర్ధన్ రెడ్డి, గజని వెంకట్ గౌడ్, రామ్రెడ్డి, ఆర్ఏ రవీందర్, సోమా నరసింహులు, కుమ్ముల యాదవ్ గౌడ్, అల్లు మల్లారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దేవన్న గారి ప్రశాంత్, నంగునూరి గౌరీశంకర్, తుక్కాపూర్ ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, బాలరాజులు పాల్గొన్నారు. మా యొక్క కొల్చారం మండల యువత తరపున, బీఆర్ఎస్ పార్టీ అందరి తరపున కూడా మేము కోరుకునేది ఒకటే, మా సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరవనీయులు మదన్ రెడ్డి సార్ గారికి ఈ శాసనసభ్యులు టికెటు ఇవ్వాలని చెప్పి కూడా మేమందరము తొందరగా ప్రకటించాలి. ఇక్కడ విభేదాలు వస్తున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కొల్చారం మండల యువత తరపున విన్నవించుకుంటున్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ టికెట్ను తొందరగా మదన్ రెడ్డి గారి పేరును ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా మేము ఆయన సూచన మేరకు మెదిలి ఆయన సీఎం కాకముందు కూడా ఆయనను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు, మేము టీడీపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా అదే సందర్భంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి మదన్ రెడ్డి గారితోని మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట ఏమన్నంటే శివంపేట మండలం మీటింగ్ పెడతా అని అన్నాడు. ఎంతమంది వస్తారు అని అంటే 1500 నుంచి 2000 వస్తారు సార్ అని అంటే, ఆ రోజు ఇక్కడే తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు విలీనం చేస్తాం సార్ అనగానే ఆయనకు మా మాట మీద విలువ ఉంచి మా దగ్గరికి వచ్చి ఇదే ఫంక్షన్ హాల్లో మేమందరం కూడా ఏకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీలో చేరినాం. అదేవిధంగా ఈరోజు మాకు మచ్చలేని నాయకుడు మదన్ రెడ్డి గారు మాకు 9 సంవత్సరాల్లో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచే స్థానాలు ఏమని చెప్తే సిద్దిపేట గజల తర్వాత నర్సాపురం చెప్పుకుంటారు అందరూ కూడా. అలాగే నర్సాపూర్ స్థానాన్ని కేసీఆర్ గారు పెండింగ్లో పెట్టడం అయితే కార్యకర్తలు కూడా కొద్దిగా లోకి గురవుతారు కాబట్టి, ఇబ్బంది గురవుతారు కాబట్టి కేసీఆర్ గారు ఒకసారి మళ్ళీ తరలని నిర్ణయం తీసుకొని ఇలా 2014 ఎలక్షన్లో 13 మెజార్టీలు మేము నర్సాపూర్ సీటు గెలుచుకున్నాము, 2018లో 38 మెజార్టీలు గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా మదన్ రెడ్డి గారు టికెట్ వెంటనే కన్ఫర్మ్ చేయగానే మేము కూడా కార్యకర్తల నర్సాపూర్ సంబంధించిన కార్యకర్తలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మదన్ కష్టపడి కూడా 70-80 మెజార్టీలు గెలిపించుకుంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. కేసీఆర్ వెంటనే పునరాలోచించుకొని ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు టికెట్ కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలోని 119 సీట్లకు గాను 115 సీట్లు డిక్లేర్ చేసి 4 సీట్లు ఆపడం జరిగింది. మరి దానిలో భాగంగానే మా నర్సాపూర్ నియోజకవర్గంలో డిక్లేర్ చేయలేరు. దీనివల్ల కార్యకర్తల మందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మనసున్న మహారాజు మా సిల్మల మదన్ రెడ్డి సార్కి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని చెప్పి కొల్తారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం.